తెలుగుదేశం పార్టీ రా కదలడం అనే కార్యక్రమంతో 2024 ఎన్నికల శంకరావం పూరించింది. నేను కనిగిరిలో కూడా పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టారు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారు, రా కదలిరా అని నువ్వు పిలవగానే నీకోసం జనం ఎందుకోసం కదలి రావాలి, నువ్వు ఎవరికి ఏం మంచి చేసావని జనం వస్తారు చంద్రబాబు నాయుడు గారు అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు చూస్తారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వేదిక పైనుంచి రా కదలిరా అంటూ ఏమని చెప్పాడంటే, ఆ రోజు 1982 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఆ రోజు రాష్ట్రంలో ఏమి క్యాడర్ లేనప్పుడు, ఆ రోజు ఏమని చెప్పాడు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని తెలుగు జాతిని ఆ రోజు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుతో తెలుగు జాతి మొత్తం ఏకమై తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించింది. మళ్ళీ ఈరోజు ఇన్నేళ్ల తర్వాత మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నరకం చూస్తున్నారు ప్రజలు, నరక యాతన పడుతూ ఉన్నారు. మనకు నరకం అంటే మనం ఏంటో చూడలేదు, కానీ ఆ నరకాన్ని 5 ఏళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి మళ్ళీ ప్రజలందరకు స్వాతంత్రం పొంద విముక్తి పొందడానికి రండి కదలి రండి అంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈరోజు మాట్లాడే వైసీపీ మంత్రులు ఎందుకు రావాలి, ఎందుకు కదలు రావాలని అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్తాం వినండి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళు కదలి వస్తున్నారు. ఇంకొకటి, ఒకప్పుడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన దానికి రమ్మని కదలు రమ్మంటున్నారు. ఇంకొకటి, ఒకప్పుడు వ్యవసాయం మాత్రమే ఆధారితమైన రాష్ట్రంలో ఐటీని ప్రోత్సహించి, విద్యను ప్రోత్సహించి, ముఖ్యంగా ఈరోజు రైతు కుటుంబంలో పుట్టినవాడు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి నేను సగర్వంగా బతకగలనని నమ్మకాన్ని ఇచ్చినందుకు రమ్మంటున్నాడు, కదలు రమ్మంటున్నాడు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమై ఉంటే మహిళలు దేశాన్ని కూడా శాసించగలుగుతారని డ్వాకరాలు తీసుకొని వచ్చి ఆ డ్వాకరాల్లో వాళ్ళని గ్రూపుల్లా పెట్టి విధంగా వాళ్ళని ప్రోత్సహించినందుకు అడుగుతున్నారు. ఒకప్పుడు పొయ్యిల మీద మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్నం ఏమైనా పనులు చేసుకుంటే, ఆ రోజు దీపం పథకం ద్వారా కొన్ని లక్షల మందికి సిలిండర్లు ఇచ్చినందుకు రమ్మంటున్నాడు, కదలు రమ్మంటున్నాడు. భారతదేశంలో ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు అవి హైదరాబాద్లో నుంచి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటినందుకు రమ్మంటున్నాడు, కదలు రమ్మంటున్నాడు. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్, ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని ఇచ్చినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో కూడా ఎక్కడ రేట్లు పెంచకుండా, ఎక్కడ కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఏవి పెంచకుండా ప్రజలందరికీ సుపరిపాలన అందించినందుకు రమ్మంటున్నాడు, కదలి రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన నిర్మించిన సచివాలయంలో, ఆయన నిర్మించిన అసెంబ్లీలో ఈరోజు మీరు అర్థవంతమైన చర్చ జరగాల్సిన దగ్గర మీరు బూతులు మాట్లాడుతూ చరిత్రను వక్రీకరిస్తూ అది శాసనసభ అనేది మరిచిపోయి మీ బూతులు మాట్లాడుతూ ఉంటే దాని నుంచి మిమ్మల్ని తరిమి కొట్టడానికి రమ్మంటున్నాడు, కదలు రమ్మంటున్నాడు. రాష్ట్రాన్ని మళ్ళీ సగర్వంగా తెలుగు జాతిని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి రమ్మంటున్నాడు, కదలి రమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు. తెలుసుకోండి వైసీపీ మంత్రులారా, 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఇప్పుడు వచ్చి హైదరాబాద్ బెంగళూరు తరహాలో కనిగిన అభివృద్ధి చేస్తానని, పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతారు. ఇక్కడ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పడం జరిగింది, ఒకప్పుడు గ్రానైట్లు ఏ విధంగా అయితే ఉంటే దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొని వస్తే ఆ జీవోలో ఆ గ్రానైట్ ఎంత కొంతమందికే వెళ్ళిపోతుంది, ఆ డబ్బుని ఈ విధంగా రాకూడదు, అది అందరికీ రావాలని చెప్పి ఆ రోజు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కనిగిరి లాంటి వెనకబడిన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పింది. ఈరోజు ఆ గ్రానైట్లు ఇవన్నీ పులివెందుల కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది చేతుల్లో ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఆ ఫార్మసీ దీన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అని క్లియర్ కట్గా ఆయన ఏం చేశాడో చెప్పడం జరిగింది. మీరు 5 ఏళ్ళలో చేయలేకపోయారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలతో మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, అందుకని మళ్ళీ మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు.